నమస్కారం. హౌస్ బ్రోకర్ కనకయ్య కదండి? అవును. నిమజ్జనం చేసే వినాయకులు మిమ్మల్ని ఇలా మోసుకెళ్తున్నారేంటి? అవతల అర్జెంట్ గా వెళ్ళాలి, ఆటోలో వెళ్దాం అంటున్నాను. మా ఫ్రెండ్స్ కదా వీళ్ళు. జాగ్రత్త జాగ్రత్త పట్టుకోండి రా. హాయ్ చిన్న, బ్రోకర్ గారిని తీసుకొచ్చినాం. ముందు కిందకి దింపండి. థ్యాంక్స్ బాబు. సరే గాని ఇల్లు నాకు అద్దెకి చెల్లేటప్పుడు ఏం చెప్పాలి? వెళ్ళొస్తారని చెప్పి వెళ్ళానండి. పై పోర్షన్ వేరే వాళ్ళకి అద్దెకిస్తే నాకు అది తగ్గుద్దని చెప్పావా లేదా? నీ గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడు కొడతావో ఎప్పుడు తిడతావో తెలియక తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని రానంటున్నారు బాబు. మొన్నటికి మొన్న ఎవరినో తీసుకొస్తే వాడినేమో తన్ని పంపించావు. అరే మరి తనక రాత్రి అయితే చాలు, ఆ నాయాల మంది వేసి వాడి పెళ్ళాన్ని కొట్టడమే సరిపోయింది. వాడి మందు వాడి పెళ్ళం, వాడు తాగుతాడు వాడు కొట్టుకుంటాడు, మధ్యలో నీకెందుకయ్యా? వాడినేమో తన్ని పంపించావు, వెళ్ళినాడు వాడు తిరిగి రాలేదు, వాడి ఆవిడేమో మా ఇంట్లో తెచ్చేసింది, ఆవిడ మేపలేక చేస్తున్నాను నేను. సొల్లు కవర్లు వద్దు. రేసిను చెప్పు చిన్న, వారం రోజులు కొత్త పార్టీ రాకపోతే వాడి ఇల్లు ఖాళీ చేసేసి వాడిని వాడి పెళ్ళాన్ని పైకి షిఫ్ట్ చేయి. మహాప్రభు నన్ను బాధ నుంచి ఎవరు కాపాడతారు దేవుడా? లైఫ్ లైట్ సైడ్ రావనుకున్నా, ఏంటి సంగతి? పై పోర్షన్ లోకి పార్టీని పట్టేసా. ఇక్కడికి వచ్చేద్దామే ఎవరికి? కమిషనర్ ఆఫ్ పోలీస్. కమిషనర్ ఆఫ్ పోలీస్? అంత కంగారు పడతావేంటి? కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ లో పనిచేసేవాడు. అక్కడ పనిచేసేవాడా? అతడు కాదు, ఆమె. హలో రామా, ఇదేనని చెప్పి వీళ్ళు చూసిరండి. ఫస్ట్ క్లాస్ హౌస్ అది, అదమ్మ బెడ్రూమ్ చూడండి, బ్యూటిఫుల్ బెడ్రూమ్, వెంటిలేషన్ అది బాగుంటుంది. అది కిచెన్, అది కిచెన్, అది కిచెన్ అన్నమాట. మీకు నచ్చింది కదమ్మా? బాగుంది, ఇక్కడే సెటిల్ అయిపోతాను. అమ్మయ్యా గుడ్ డెసిషన్, మీ ఇంటెలిజెన్స్ మీ ఫేస్ లోనే తెలిసిపోతుంది. థ్యాంక్స్ అండి, అదేంటో అందరు నన్ను అలాగే అంటారు. అవును, ఇంతకి కింద పోర్షన్లో ఎవరుంటారు? అమ్మో పాయింట్కి వచ్చేసిందిరా, అసలు విషయం చూస్తే పారిపోతుందేమో, మళ్ళీ నేను కొత్త బేరం చూసుకోవాలి. అంటే ఇద్దరు ముగ్గురు బ్యాచులర్స్ ఉంటున్నారమ్మా. బ్యాచులర్స్? అంటే బ్యాచులర్స్ అంటే బ్యాచులర్స్ బ్యాచులర్స్ వాళ్ళు మాత్రం కాదమ్మా, కష్టపడి పని చేసుకునేవాళ్ళు. పక్కనే టూ వీలర్ స్టాండ్ కాంటాక్ట్ తీసుకుని ఉంటున్నారు. అందులో చిన్న అని ఒకడు ఉన్నాడు, మంచి హైట్ రెండు, మంచి పర్సనాలిటీ, ఇరికోడు. అలాగా ఒట్టు ఇవన్నీ కాదు కానీ, ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను చూసి ఎవడన్నా భయపడతాడా? మీ ఆవిడ కూడా భయపడదు అనుకుంటా. కరెక్ట్ గా చెప్పావమ్మా, కానీ చిన్న భయపడతాడు వాడిని చూసి. అరే చిన్న ఇలా రారా అంటే చాలు, గడగడ గడగడ వణుక్కుంటూ వచ్చి చేతులు కట్టుకుని నిలబడి విలవిల ఏం చేస్తాడు? నువ్వు మాత్రం వాడితో గట్టిగా మాట్లాడే తల్లి, భయపడి పారిపోయాడంటే నేను వేరే కొత్త ప్యాసింజర్ చూసుకోవాలి. ఈ కాలం కుర్రాలకి కాస్త కూడా ధైర్యం లేదండి. కరెక్ట్ గా చెప్పారండి, నేను వస్తానండి. ఓకే అండి. హలో, మరి పేరేం చెప్పారు? చిన్న కదా. ఎందుకమ్మా అంత అరుస్తావు? ఎందుకు అంత గట్టిగా పిలిస్తే భయపడి చస్తాడమ్మా. నేను వస్తానమ్మా. కమిషనర్ ఉంటానికి పిలిచావమ్మా, నేను ఇంత చర్చలు చూపించినందుకు ఇంట్లో పిలిచి కొడతావేమో అనుకున్నాను. అయ్యయ్యో మిమ్మల్ని ఎందుకు కొడతానండి, తక్కువ రెంట్లో ఇంత మంచి ఇల్లు చూపించినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఆహా, ఆ ఫేస్ లో ఇంటెలిజెన్స్ మళ్ళీ కనిపిస్తుందమ్మా. అయ్యయ్యో చెప్పిందే చెప్పి తెగ పొగిడేస్తున్నారండి. నువ్వు అలాగే సిగ్గుపడుతుండమ్మా, నేను వస్తా అమ్మా, వెళ్ళొస్తానమ్మా. ఎలా వెళ్తారండి? ఎలా వెళ్ళేదే ఉందమ్మా, వచ్చేటప్పుడు బస్సులో వచ్చారు, మళ్ళీ బస్సులోనే వెళ్తాను. అయ్యయ్యో ఒక నిమిషం ఉండండి, నేను మిమ్మల్ని బైక్ లో డ్రాప్ చేస్తాను. ఏంటి కొత్త ఇంట్లోకి వచ్చి కొత్త స్కూటర్ కొనేసావా? అయ్యో నాది కాదండి. చిన్నా చిన్నా బైక్? చిన్నా ఎందుకమ్మా, అవనెందుకు? మిమ్మల్ని డ్రాప్ చేయడానికి. నేను వెళ్ళొస్తానమ్మా, నేను ఒక్కడే వెళ్ళిపోతా, నా వల్లగా తల్లి. చూసారా పిలవగానే వెంటనే వచ్చేసాడు, మంచి కుర్రాడు. కానీ మీరు చెప్పినట్టు మహా పిరికివాడు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు అవసరమమ్మా? మీరే చెప్పారుగా, ఏ చిన్న అని పిలవగానే భయపడుతూ వచ్చి చేతులు కట్టుకొని నిలబడతాడని. అది కూడా చెప్పావా? సేమ్ అంతే. ఆ చిన్న సార్ నీ ఇంటి దగ్గర డ్రాప్ చేశాను. రండి. నేను రాను, నువ్వు కొడతావు,
నువ్వు రాకపోయినా కొడతాను. డెఫినెట్ కొడతావా? పదా. అతినది. ఆ. ఇదంత కొడగా మరి తినా. బండాప్ తినా. జనరల్ గా నన్ను చూసి అందరూ భయపడతారు. నువ్వు ఆ అమ్మాయికి ఏం చెప్పావనో తెలియదు గానీ నన్ను సొంత మనిషిలా తీసుకుంటున్నా. అది నాకు బాగా నచ్చింది. బాగా నచ్చిందా? థాంక్స్. నేను వెళ్ళొచ్చా బాబు? అబద్ధం ఆడకుండా నిజం చెప్పు. నువ్వే కావాలని ఆ అమ్మాయిని ముట్టుకోవాలని ఎక్కడెక్కడో పట్టుకోవాలని అండర్ వాటర్ ప్లాన్ చేసినావు కదూ. చచ్చా ఊరుకోరా, అమ్మాయి సడన్ గా నీళ్ళ పడింది, కాపాడాలంటే ముట్టుకోవాలి కదా మరి. అందుకని నువ్వే నీళ్ళలో దూకాలా? వద్దురా, మీరు నీళ్ళలో దూకొద్దు. షూటింగ్ ఆపుకో, నాగార్జున వచ్చి దూకుతాడు. కానీ అమ్మాయిని ముట్టుకోకుండా రక్షించాల్సిందిరా. 100 డిగ్రీస్ ఉందిరా జ్వరం. చూడండి చంటి, అమృత ఎవరా? నీళ్ళలో పడ్డాడు, జ్వరం వచ్చింది. ఇది నీళ్ళల్లో పడితే వచ్చిన జ్వరం కాదు. మరి చిన్న పిల్లాడికి నీకు చెప్పిన అర్థం కాదురా. అవును, ఎలా పట్టుకున్నావు? ఇలా పట్టుకున్నావా? వీపు టచ్ అయింది. పట్టుకున్నావా? ఇలా పట్టుకున్నావా? నడుము కూడా టచ్ అయింది. పట్టుకుంటూ ఇలా పట్టుకున్నావా? పట్టుకుంటాను. ఇలా పట్టుకున్నావా? నేను మగాని నాకే అదోలా ఉందన్నా. 12 చోట్ల టచ్ చేసి ఏమీ ఎరగని చిన్నపిల్లగాళ్ళగా ఓ టవల్ వేసుకొని గడగడగడగడ వణుకుతూ అమాయకుల కటింగ్ లేస్తావన్నా. అబ్బా జబ్బా జబ్బా. అదే అబ్బా. ఏంటి రన్నింగ్ కామెంటరీయా? కాదు, జ్వరం. జ్వరం వచ్చింది నీ ఒక్కడికే అనుకుంటున్నావా? 12 చోట్ల టచ్ చేశానని చెప్తున్నావా వాళ్ళకి? స్టూపిడ్, 32 చోట్ల టచ్ చేసావు. సార్ సార్, 32 రూపాయలు సార్ ఇచ్చే. ఇచ్చేది నేను కాదు, మీరు ఇవ్వాలి. ఏంటి ఈ బంగారంలో డబ్బులు పెడుతున్నావా? అయితే నీ మెళ్ళ చైనీస్ ఇచ్చాయి. ఇస్కా. ఏంటి అడగని ఇచ్చా? ఇది బంగారం కాదు, కుర్తే. నేను బంగారం. ఇక్కడ అంజలి నా అమ్మాయి ఉంది తెలుసా? తెలుసు, పై పాషన్ ఉంటుంది. ఇంటికి మీరెవరు? అంజలి భావని బంగారాన్ని. నిన్ననే మీ లెటర్ వచ్చింది, అప్పుడు వచ్చేసారు మీరు. లెటర్ తో పాటు నేను కూడా బయలుదేరి వచ్చాను. నేను ఎప్పుడు అంతే, ఎందుకు ఎప్పుడు ఎలా క్యూ ఎందుకు వస్తానో నాకే తెలియదు, కానీ రావాల్సి నేను కరెక్ట్ గా వస్తాను. దట్ ఈస్ బంగారం. మీకేం కావాలన్నా నన్ను అడగండి, మీకోసం ప్రాణాలు ఇస్తాను సార్. నేనే ప్రాణాలు తీస్తాను, కానీ ఎవరైనా ప్రాణాలు ఇస్తానే తీసుకో. కీప్ దిస్ నా టికెట్. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను బాబా, నువ్వు ఎలా ఉన్నావు? ఈ బంగారం ఎప్పుడు హ్యాపీగానే ఉంటాడు, అవతల వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండనేవాడు. ఇంకా దొంగతనాలు రౌడీజం చేస్తూనే ఉన్నావా? నో 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 నో, మొత్తం మనిషి. నిజమా? ప్రొఫెషనల్ కిల్లర్ గా ప్రమోషన్ తీసుకున్నాను. ఎవరిచ్చారు ప్రమోషన్? నాకు ఒక్కడే ఇవ్వడమేటి, నేనే తీసుకున్నాను. అయ్యో ఈ కథ ఏంటి? నీకోసమే ఒంటరిగా ఉంటున్నావు కదా, నిన్నెవరైనా కన్నెత్తి చూసినా పన్నెత్తి మాట అన్నా వాడికి నేను సమాధానం చెప్పను, ఈ కత్తి సమాధానం చెప్పు. అంజలి ఆఫీస్ కి వెళ్ళడం రెడీయా? చిన్న ఈయన మా బాబు బంగారు. నమస్తే సార్. నమస్తే. టిఫిన్ తినావా? లేదు చిన్న, ఆకులు ఇట్లు. ఏ ఒంట్లో బాగలేదా? తినాలనిపించట్లేదు. పొద్దున ఏదో తినాలమ్మా, కనీసం 2 బ్రెడ్ ముక్కలైనా. నువ్వెప్పుడు అంతే చిన్న, నా మాట వినిపించుకో. థ్యాంక్స్ అండి. కొంచెం తినాలమ్మా. వీడేంటి మర్డర్ చేయడానికి తీసుకొచ్చిన కత్తితో జామ రాస్తున్నాడు? వీరితో కొద్ది జాగ్రత్త. లేట్ అయిపోయింది, బయలుదేరుందా? ఓకే బా, సాయంత్రం కలుస్తాం. అరే అంజలి బావ ఏంటో రావడం పెద్ద బిల్డప్ గా వచ్చాడు, చూడడానికి జోకర్ లో ఉన్నాడు అన్నా. వస్తున్నాడు వస్తున్నాడు, చూడు చూడు. నమస్కారం అన్నా, ఇప్పుడే ఇప్పుడే మీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకున్నాను. నేనే పెద్ద దొంగని, పైగా ప్రొఫెషనల్ కిల్లర్ని, నాకే మస్తు పడతారా అన్నా? ఏమనుకోవద్దు, నువ్వు నంబర్ 1 దొంగవు కదా, మరి పోలీసులకు ఎందుకు దొరకలేదు? ఎలా దొరుకుతాను,
మరువేషంలో ఉంటాను కదా మరువేషమా మీరందరూ ఒకసారి ఆడి తిరగండి ఓకే తిరగండి ఆడ ఏం చేస్తున్నాడు మనకు తెలియదు అనుకున్నాడు యాదవ్ ఆయన గుర్తుపట్టినట్టు యాక్టింగ్ చేయండి అందరూ ఇప్పుడు ఇడి తిరగండి అయ్యో ఏమండి ఇక్కడ బంగారం ఒక ఎదురు ఉండాలండి ఏంటండి అరే నువ్వు చూసావా లేదే నువ్వు నువ్వు ఏమండి బంగారం నేనే బంగారం చూసారా కనిపెట్టలేపోయారు మీద అబ్బా మీ దగ్గర ఇంత టాలెంట్ ఉందా ఇంత టాలెంట్ ఉన్నా నన్ను నా కత్తిని ఓ అమ్మాయి ముందు ఒకడు అవమానించాడు ఆ అమ్మాయి ముందే వాడిని అవమానించాలంటే నేనేం చేయాలి వెరీ సింపుల్ ఆడవాళ్ళు బట్టలు మార్చుకుంటుంటే ఎవరైనా చూస్తే వాళ్ళకి భయంకరమైన కోపం వస్తుంది నువ్వు చెప్పిన తన్ని ఆ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకుంటప్పుడు లోపలికి వెళ్ళేటట్టు చూడు అంతే ఆ అమ్మాయికి విపరీతమైన కోపం వచ్చి భూప గుయ్యం అనిపిస్తుంది అప్పుడు ఆ అమ్మాయి చేతిలో వాడు అవమాన పడ్డటా లేదా ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ టు ఎర్రి పప్ప బావా టిఫిన్ చేదుకనిరా నేను స్నానం చేస్తాను సరే నువ్వు స్నానం చేసిరా ఈ లోపల నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను हेलो బంగారం గారు వాటర్ ఉందమంటారా కలకలక నేను పర్సల్ పర్సల్ ఓకే చిన్న అంజు రూమ్ లో నా సెల్ ఫోన్ మర్చిపోయాను కొంచెం తీసుకొస్తావా సింగపూర్ ఫోన్ చేయాలి ప్లీజ్ నేనేం కావాలని రాలేదు ఫోన్ తెమ్మని మీ బావే పంపాడు నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాం కదా నువ్వు చేసుకో నేను వెయిట్ చేస్తానుగా వద్దు తొందర తీసుకొని వెళ్ళిపో నా కోపం వస్తుంది అలా చూడొద్దు అయితే కళ్ళు మూసుకో పాటికి చిన్నగాండి అంజలి అని కొట్టుంటది ఎందుకు సార్ ఎందుకంటే డ్రెస్ మార్చుకునేటప్పుడు వెళ్తే కొట్టదా ఏడుస్తూ వస్తాడనుకుంటే నవ్వుతూ వస్తున్నాడు థ్యాంక్స్ అనయ్య తను చెప్పింది నేను నాకు తను చెప్తాడండి మళ్ళీ సెల్ ఫోన్ మర్చిపోతే నాకే చెప్పానే తప్పకుండా షూర్ ఎక్కడో ఏదో తేడా జరిగింది నేను ప్రశ్న వేస్తాను దాని కరెక్ట్ సమాధానం చెప్పండి అన్నా ఈజీ ప్రశ్న స్కూల్లో టీచర్ కష్టమైన ప్రశ్న వేసిందని చేకూరికి పార్పే వచ్చా ఓకే 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 ఒక అబ్బాయి అమ్మాయి బాగా క్లోజ్ అవుతుంటే వాళ్ళిద్దరిని ఎలా ఎడగొట్టాలి చెప్పండి చూద్దాం ఏముందన్నా ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి సడన్ గా కసక్కుమని కిస్ ఇచ్చాడనుకో ఇద్దరు విడిపోతారంతే నేను ఎవరిని ఎడదీయడానికి ఐడియా అడిగాను తెసా చిన్న ఎంత మోసం చేసావన్నా మీ ఏళ్లతో మీ కళ్ళు పొడిపించేసా ఇది చాలా అన్యాయం అన్నా మీ తెలివితేటలతో మమ్మల్ని దెబ్బ కొట్టావన్నా ఏ చిన్న ఏంటి ఎందుకు నడకకుండా నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి చెప్పనే గట్టిగా పట్టుకొని అని ముద్దు పెట్టాలి ఎవరికి మరి నా మరదలు అంజలికి హాయ్ బాబోయ్ తప్పైపోతుంది కదా అన్నయ్య చెప్పింది చేయి వెళ్ళు వెళ్ళు భయపడ్డాడు ఓకే 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ TFC మీడియా ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ లేటెస్ట్ కరెంట్ అప్డేట్స్ థ్యాంక్ యూ డూ సబ్స్క్రైబ్ టు TFC మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్
Hi guys, I'm Nikhil. All the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.